దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల్ని మనం ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకున్న ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములలో మనం ముందుకు కొనసాగుతున్నాము. రాత్రి మనం ప్రకటన గ్రంథము దాని యొక్క మొదటి అధ్యాయంలో మన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మన ముందు కొనసాగుదాం. ప్రకటన గ్రంథంతో పాటుగా మనము మన గత రాత్రి ధ్యానం చేసిన విషయాన్ని ముందుకు కొనసాగిస్తూ దానియేలు గ్రంథంలోకి దానియేలు గ్రంథము దాని రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము అందరికి వినిపిస్తుందా? ఓకే, రైట్. దానియేలు గ్రంథము దాని రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం కొన్ని వచనాలు రాత్రి చదువుకున్నాం. సో ఈ రీతి మనం చూసాం, అక్కడ రాజైన నెబుకద్నెజరు ఒక కల అంటున్నాడు. అయితే కల ఏమిటో మర్చిపోయాడు. రాజైన నెబుకద్నెజరు ఒక కలగన్నాడు, కల ఏమిటో ఆయన మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి కల గురించి నాకు ఎవరు జ్ఞాపకం చేస్తారు, ఆ తర్వాత దాని అర్థం ఎవరు నాకు తెలియపరుస్తారు అని అడిగాడు. ఒకటి కల గురించి జ్ఞాపకం చేయటం, రెండవది కల యొక్క అర్థము కూడా తెలియపరచాలి. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు కావచ్చు, శకునగండ్రు కావచ్చు, లేకుంటే గారడి విద్య కలిగిన వారు కావచ్చు, ఎవరు కూడా ఈ పని ఏ మనుషులు చేయజాలలేడు, దేవతలు తప్ప ఈ పనిని ఎవరు చేయలేరు, రాజా నీ కలేమిటో చెప్పినట్లయితే దాని భావమేంటో మేము చెప్పగలం, కానీ నువ్వు కల చెప్పకుండా కల కూడా చెప్పు, దాని భావం కూడా చెప్పు అంటే మేము చెప్పలేమన్నాడు. అందుకు రాజు కోపం వచ్చి, ఒకవేళ మీరు ఈ పని చెయ్యలేకపోతే మీ అందరినీ నేను చంపించేస్తానని చెప్పన్నాడు. ఒకవేళ మీరు ఈ పని చేయలేకపోతే మీరందరూ కూడా మరణశిక్షకు గురైపోతారని చెప్పినప్పుడు వారు కలవరపడిపోయారు. అయితే రాజు వీరి కలవరాన్ని చూసిన తర్వాత, మీరు నా దగ్గర కొంత సమయాన్ని కొనుక్కోవాలని చూస్తున్నారు, ఏదో మీరు సాకులు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది జరగదు. ఒకవేళ నేను ఇచ్చిన గడువులోకి ఈ పని జరగకపోతే మీలో ఎవరు కూడా సజీవంగా ఉండరని చెప్పేసి ఆయన ఒక శాసనాన్ని ఆయన బయలుపరిచాడు. ఆ శాసనాన్ని బయలుపరిచిన తర్వాత అందరు భయక్రాంతులైపోయారు. ఆ తరువాత ఈ వర్తమానము దానియేలు వద్దకు వెళ్ళింది. దానియేలు వద్దకు వెళ్ళినప్పుడు అధికారి వద్దకు వెళ్ళి, నన్ను రాజు సముఖం నిలబెట్టమని అడిగాడు. రాజు సముఖమునకు నేను వెళ్తాను, రాజు సముఖమునకు వెళ్ళి నేను ఈ మాటను తెలియపరుస్తున్నాను, కాబట్టి ఎవరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకు చనిపోవాల్సిన భయపడవలసిన అవసరం లేదు, ఎందుకు మీ ప్రాణానికి ఎటువంటి హాని కలగదని చెప్తున్నాడంటే, దాని వాక్యంలో మనం ముందుకు వెళ్తున్నట్లయితే రెండవ అధ్యాయము దానియేలు గ్రంథము 16వ వచనం మనం చూద్దాము. రెండవ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావన తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. నాకు స్వప్న భావన చెప్పడానికి కొంచెం సమయం కావాలని చెప్పి రాజుని బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయిలకును, అజరియాకును సంగతి తెలియపరిచాను. తానును తన స్నేహితులను బబులోనున్న తక్కిన వారందరూ కూడా, తానును తన స్నేహితులను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించాను. మనమందరం కలిసి దేవుని యొక్క
కటాక్షమును పొందుకున్నట్లుగా దేవుడు మనల్ని కనబక కనికరించున్నట్లుగా మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని చెప్పేసి వారు అడిగారు. దానియేలును అతని స్నేహితులను అందరూ కలిసి ఇప్పుడు ఏకముగా ఏక మనస్సుతోటి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. అంతటా రాత్రి యందు 2వ అధ్యాయం 19వ వచనంలో అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమున్న దేవుణ్ణి స్తుతించాడు. ఆ మర్మము ఎవరికి బయలుపరచబడింది? దానియేలుకు బయలుపరచబడింది. దానియేలుకు బయలుపరచబడినప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ఏ కళ అయితే నెబుకద్నెజర్ యొక్క మనస్సులో పెట్టాడో అదే కళను తీసుకొని వచ్చి దానియేలు యొక్క మనస్సులో పెడుతున్నాడు దేవుడు. ఆ కళను చూసినప్పుడు, ఆ కళను ఆయన ఎరిగినప్పుడు ఇప్పుడు వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు. అంత మాత్రమే కాదు, 20వ వచనంలో ఎట్లానగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానమునకు జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడయ్యున్నాడు. ఆయన కాలములను సమయములను అన్నిటి కూడా మార్చు దేవుడయ్యున్నాడు. కాబట్టి ఒకవేళ ఏ పరిస్థితులు మన పరిస్థితులు కావచ్చు, మన పైన అధికారములు ఉన్నవారు కావచ్చు, లేకుంటే మనల్ని శాసిస్తున్న వారే కావచ్చు, ఒకవేళ ఏదన్నా పొరపాటు జరుగుతుందని మనకి కోపం వచ్చినట్లయితే, మనకు బాధ కలిగినట్లయితే, ఇంత నిర్దయగా శాసనం ఎందుకు జరుగుతుంది అని అనిపించినట్లయితే, దేవుడి యొక్క లేఖన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటది? నియమించువాడు ఆయనే, తొలగించువాడు కూడా ఆయనే. నియమించువాడు ఆయనే, తొలగించువాడు ఆయనే. దేవునికి ఎరుక లేదా? దేవునికి తెలియదా పలానా సింహాసనం మీద పలానా వ్యక్తి కూర్చున్నాడని? దేవునికి తెలియదా భారతం, ఈ ప్రపంచంలో 200 పైగా దేశాలున్నాయి, ఏ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ఆయన ఒక్కొక్క మనిషి తలపైనున్న వెంట్రుకలు ఎరిగినవాడు, అవి ఎన్నో తెలుసుకున్నవాడు, ఆయన ఒక్కొక్కరి మనసులో ఉన్నటువంటి భావములను ఎరిగినవాడు, ఒక్కొక్కరి అవయములను రూపించినవాడు, నన్ను రూపించిన విధానమును చూడగా నాకు భయమును వణుకును పుట్టినని కీర్తన కాడు పలుకుచున్నట్లుగా, ఒక్కొక్క అవయమును ఆంతర్యములో ఒక కణము నుండి కలుగజేసిన ఆ దేవుడికి ఈ విషయాలు తెలియదా? ఒకవేళ తెలియదు అని మనకు అనుకున్నట్లయితే మన మనసులో మనోవేదన, చింత, భయం ఇవన్నీ కూడా చుట్టుకుంటాయి. తెలిసిన దేవుడు, సర్వమెరిగిన దేవుడు అని మనం గ్రహించినప్పుడు ఆ దేవునికి సమస్తము కూడా మహిమ కరుగులట్లుగా ఆయన చేతిలో విడిచిపెట్టినట్లయితే, దానియేలు పలుకుచున్న మాట ప్రకారముగా సమయములను మార్చువాడు ఆయనే, కాలములను మార్చువాడు ఆయనే. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పాడు దానియేలు? ఎందుకంటే ఆయనకి తెలుసు కళ యొక్క మర్మం ఏమిటనేది. ఆ మర్మం ఏమిటో ఎరిగిన వాడు దానియేలు. కాబట్టి ఆయన అంటున్నాడు, కాలములను సమయములను రహస్యాన్ని బయట పెట్టేశాడు. వాడికి అర్థం కావటం లేదు, రహస్యాన్ని బయట పెట్టేస్తాడు. ఎందుకు? ఈ బబులోను యొక్క రాజు యొక్క చెరలో వీరున్నారు, ఈ దేశపు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, తన ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. యెరూషలేం కూలిపోయి ఉన్నది, దాని ప్రాకారములన్నీ కూలిపోయి ఉన్నాయి, మందిరం కాలిపోయి ఉన్నది, మందిరంలో ఆరాధన ఆగిపోయి ఉన్నది. దేవుని యొక్క ప్రజలు, దేవుడు నా సొంత జనాంగం అని పేరు పెట్టి పిలుచుకున్న అబ్రహాం యొక్క సంతానం ఈరోజు మందిరం లేకుండా పోయారు. అందుకు ఇది చూచినప్పుడు దానియేలు అంటున్నాడు, కాలములను సమయములను మార్చువాడు ఆ దేవుడయ్యున్నాడు, ఆయనయ్యున్నాడు. కాలములను అన్నింటిని కూడా, సమయములను కూడా ఆయన మార్చేవాడు. అంత మాత్రమే కాదు, రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునయ్యున్నాడు. ఆయన రాజులకు రాజులను త్రోసివేచడం కూడా ఆయన, రాజుని నియమించేవాడు ఆయనే, జ్ఞానులకు జ్ఞానమిచ్చేవాడు ఆయనే, వివేకులకు వివేకము కూడా కలుగు చేవాడు ఆయనే. 22వ వచనం చూసినప్పుడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచుమాటలను అంటే రహస్యముగా దాగినటువంటి మాటలను. మర్మం అంటే సహజముగా అర్థము కానివని అర్థం, సహజముగా అర్థము కానిది. దానిని అర్థము చేసుకోవడం, దాన్ని చెప్పటానికై అర్థము కానొక భాషలు చెప్పారు. మనకు చిన్న మాట చెప్పుకోంటే పొడుపు కథలు అంటారు, లేదంటే విప్పుడు కథలు అంటారు. ఈ పొడుపు కథలు ఒక కథ వేశారు, దానిలో తర్వాత ఒక జ్ఞానం ఉన్నది అందులో. సో అలాగే అది విప్పిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. కొన్ని సామెతలు ఉంటాయి,
సామెతలు పలుకుతారు. కాకపోతే ఆ సామెతలు మనకు అర్థం కావు. నేటి తరం ఉన్నటువంటి మన 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 తరం వారికి మన తాతలు వేసేటువంటి ఆ సామెతలు మనకు అర్థం కావు. ఎవరైతే ఆ తాతలతో పాటు ఉండి ఆ ప్రదేశంలో ఉన్నారో వారికి మాత్రమే సామెతలు అర్థమవుతాయి. అలాగుననే ఈ మర్మమనగా రహస్యముగా ఉంచబడినది ఒక విషయము. కాకపోతే చెప్పారు, దాన్ని ఎలా చెప్పారంటే దాన్ని మరొక భాషలో చెప్పారు. మరొక భాషలో అంటే వారికి అర్థం కాకుండా. ఇప్పుడు కళ వచ్చింది. కళ యొక్క భావం ఏమిటి? రాసిన ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. అయ్యో, నేను ఎద్దులు చూస్తున్నాను, గేదెలు చూస్తున్నాను అన్నాడు. అంతే చూస్తున్నాడు కానీ గేదెలు ఎద్దులు నా కళ్ళలోకి ఎందుకు వచ్చినాయి? కొన్ని కొన్నిసార్లు అంట నాకు చీకటి కనిపించేసింది అంటావు, నాకేందో పౌరం కనిపించేసింది అని అంటావు, నాకేంటో తేళ్లు కనిపించేసింది అంటారు, నాకేంటో ఆకాశం కనిపించింది. కనిపించింది ఏమిటా ఈ కళ అని చెప్పి మనం కలవరు పడిపోతూ ఉంటాం. ఈ కలవర పడుతున్నప్పుడు ఇటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నమాట. మర్మములు రహస్యములన్నీ కూడా బయలుపరిచే దేవుడు ఆయనే, జ్ఞానం అనుగ్రహించే దేవుడు ఆయనే, వివేకం అనుగ్రహించేవాడు ఆయనే, సింహాసనములను స్థాపించువాడు ఆయనే, సింహాసనములను మార్చువాడు కూడా ఆ దేవుడే అయ్యున్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచునో అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. అంధకారములో ఉన్నటువంటి సంగతులు ఆయనకి తెలియదు. ఎక్కడ అంధకారమో, ఎటువంటి అంధకారం, చిన్న మాట చెప్తా మీకు అర్థం చేసుకోవడానికి. ఎంత అంధకారం అనంటే ఈ జగత్తు యావత్తు కూడా అంధకారంతో నిండిపోయిండే. కటిక చీకటి కమ్మిండను. ఎక్కడుంది కటిక చీకటి? జలముల పైన. జలములు, మొత్తం జలములు తప్ప ఏమి లేవు, కేవలం చీకటి మాత్రమే. ఒకసారి ఊహించుకోండి ఎలాగున్నది ఇది. ఏమి లేదు అక్కడ, కేవలం నీళ్లు మాత్రమే, జలములు మాత్రమే ఉన్నాయి. ఆ జలముల మీద అగాధమైన చీకటి కమ్మి ఉన్నది. గాఢమైనటువంటి ఘోర కటిక చీకటి కమ్మి ఉండగా ఆ చీకటి మీద దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది. ఆయన ఆత్మ అల్లాడుచున్నదంటే ఆ చీకటిలో ఏదో చూశాడు ఆయన, ఆ నీటిలో ఏదో చూశాడు ఆయన. ఆ యొక్క అల్లాడుతున్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి విషయములన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చి మనము చూడగా సుందరమైనటువంటి సృష్టి మనకు కనిపిస్తుంది. కటిక చీకటిలో మనము తవడుకుంటూ వెళ్తాము. ఐగుప్తు దేశంలో చీకటి కమ్మినప్పుడు వారు దాన్ని తాకారు, వారిని తాకుతున్నట్లు కనిపిస్తుంది. ఆ చీకటిని ముట్టుకుంటున్నట్లుగా అంత గాఢమైనటువంటి చీకటి కలిగినది. చీకట్లో మనం వెళ్ళినప్పుడు లైట్ తీసుకొని వెళ్తాం, ఏదో ఒకటి మనకు, లేదంటే మనకేం కనిపించదు కాబట్టి. అయితే చీకటిలో వెళ్ళినటువంటి గుడ్ల గూబ ఒకటి ఉన్నది. చీకట్లో వెళ్ళేటువంటి పశువులు ఉన్నాయి, చీకట్లో వెళ్ళేటువంటి పిల్లులు ఉన్నాయి. వాటికి ఏమీ అడ్డంకం లేదు. పగలు ఎంత బాగా తిరుగుతున్నాయో రాత్రి కూడా అంతే బాగా తిరుగుతున్నాయి. వాటి కండ్లు అవి. ఆ చీకట్లో వాటిని తేరగా తేటగా చూడగలిగినటువంటి నేత్రములు ఇచ్చినటువంటి దేవునికి తెలియదా? ఆ దేవుడికి తెలియదా? ఆ చీకటి ఎలాగుంటుంది, చీకట్లో ఉన్నవి ఏముంటాయో, అంధకారంలో ఉన్న చీకట్లో ఉన్నటువంటి విషయాన్ని మరొక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను నేను. మనమందరం ఈరోజు కెమెరా పెట్టుకొని కెమెరా ఎదురు ఉన్నాం. మనమందరం కెమెరాతోటి ఉన్నాం. ఈరోజు కెమెరా లేనటువంటి మనిషి లేడు. ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఒకప్పుడు కెమెరా పెట్టుకొని మెడలో వేలాడేసుకుంటున్నాను పెద్ద హంగామలాగా, నేను గొప్పని చూపించుకుంటూ తిరిగేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు ప్రతి చిన్నవాడి చేతిలో, ప్రతి పేదవాడి చేతిలో కెమెరా ఉన్నది. కెమెరాని సృజించిన వాడు ఈ కెమెరా ఎలాగైతే ఏమైతే చూడగలదో అటువంటి కండ్లు గల వ్యక్తి ఆయన, అటువంటి నేత్రములు కలిగినటువంటి వ్యక్తి ఆయన దృష్టి. రెండవ ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. మీలో చాలామంది కంప్యూటర్లో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు. చాలామంది కంప్యూటర్లు ఉంటున్నారు. మీ చేతిలో చిన్న కంప్యూటర్, మీ చేతిలో మొబైల్ రూపంలో ఉన్నది, చిన్న కంప్యూటర్ది. పెద్ద కంప్యూటర్లో వింటున్నారు, చిన్న కంప్యూటర్లో వింటున్నారు. ఆ మనిషి యొక్క మైండ్, ఆ మనిషి యొక్క మేధస్సు ఉన్నది కదా, ఆ మేధస్సు ఈ కంప్యూటర్ పోలికలో ఉన్నది. దీనిని కనిపెట్టిన వ్యక్తి మనసు, ఆయన యొక్క మేధస్సుకి ఈ కనిపెట్టబడినటువంటి పరికరానికి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఆయన మేధస్సు ఎంత వేగముగా అయితే పనిచేస్తుందో, ఎంత వేగముగా నువ్వు కంప్యూటర్లో ఒక మాట రాసినట్లయితే, ఒక వాక్యం రాసిన ఎంత వేగముగా అది పనిచేస్తుందో, నీవు ఏది చెప్పినా కూడా అది సెకండ్లలో పనిచేస్తుంది. ఇప్పుడు సెకండ్ల కంటే తక్కువగా అవధిలో పనిచేస్తుంది అది.
ఎందుకంటే ఆ వ్యక్తి కనిపెట్టినటువంటి వ్యక్తి యొక్క ఆయన మేధస్సు కూడా అంత చురుకుగా ఉండేటువంటి మేధస్సు. అందుకు దేవుడు ఆ సృష్టికర్త అనేటువంటి దేవుడు, ఆ రక్షకుడు అనేటువంటి దేవుడు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ఆ రక్షకుడు అనేటువంటి దేవుడు, మనల్ని సృజించిన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సారీ, ఆయన సర్వం ఎరిగినటువంటి దేవుడు, మన ఆంతర్యములైనటువంటి రహస్యములు ఎరిగినటువంటి వాడు, మన ఆంతర్యములైనటువంటి రహస్యములు ఎరిగినటువంటి వాడు. 22వ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయనకి తెలియను, వెలుగు యొక్క నివాస స్థలమును ఆయన యొద్దనై ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలము, అందుకనే అంధకారాన్ని చూసిన తరువాత వెలుగు కమ్మను పలకగా వెలుగు ఆయన అక్కడ. ఆ వెలుగు కమ్మిన తరువాత ఆయన జలములలో ఒక వ్యత్యాసంతో ఒక జలములలో ఒక తేడాన్ని తీసుకొని వచ్చి ఆయన పై జలములను కింద జను వేరుపరిచాడు. ఆయన వేరుపరిచాడు, విశాలమును కలుగు చేశాడు, జలములు విశాలమును కలుగు చేశాడు. ఆయన సృష్టి యావత్తు కూడా మనం చూస్తున్నాము. ఆ గాధములు, ఆ గాధ చీకట్లో, ఆ కటిక చీకటిలో, ఆ కటిక చీకటిలో ఆ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచు ఉండగా ఆయన సర్వ సృష్టిని అందులో చూసినటువంటి వాడు, ఆయన కలగక ముందే సమస్తమును చూసినవాడు, నీవు నివసించుచున్నటువంటి గృహం ఉన్నది ఈరోజు, ఆ గృహము కట్టినటువంటి వ్యక్తి, ఆ కట్టినటువంటి వ్యక్తి ముందుగానే తన మనసులో దాన్ని కట్టాడు, ముందుగా తన మనసులో కట్టాడు. నీ చేతిలో ఉన్నటువంటి ఉపకరణం, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు ఎక్కడ కట్టబడ్డాయంటే ఆయన మేధస్సులో కట్టబడ్డాయి. మేధస్సులో కట్టబడిన వాటిని నిజస్వరూపములో ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు. దేవుని మనస్సులో ఆయన మేధస్సులో పుట్టినటువంటి ప్రతి ఆలోచన కూడా ఆయన సృష్టి రూపంలో మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. కాబట్టి స్వప్నములు ఎంత పెద్ద మాట. అందుకనే దేవుడు స్వప్నముల యొక్క మాట భావములను వాటిని తెలియపరచగలవాడు దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలుగు వారిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. సో మర్మములను తెలియపరిచేసినటువంటి దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అనమాట. ముందు కొనసాగదాం. 23వ వచనానికి మనం ఇప్పుడు వెళ్దాం. మరలా మా పితరుల దేవా, నీవు వివేక బలమును మాకు అనుగ్రహించున్నావు, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు, గనుక నేను నిన్ను స్తుతించుచూ ఘనపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదువని దానియులు మరలా చెప్పిన మరలా దేవుని స్తుతించాను. ఇట్లుండగా దానియులు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదని. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని రాజు సముఖమున మనవి చేశాను. దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకుని పోయాను. 26వ వచనంలో, రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు నీకు సఖ్యమా అని బెల్షెజరును దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గల వారైనను శకునకాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. రాజా నీవు అడిగినటువంటి విషయము ఎవరు కూడా చెప్పలేరు. అయితే 28వ వచనంలో, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. రాజా నీకు తెలియపరిచిన విషయము చిన్నది కాదు, నీకు తెలియపరిచిన విషయము అంత్య దినములలో కలగబోయేది. అందుకనే గత రాత్రి నేను తెలియపరిచాను, దేవుడు అన్యులకు కూడా తన యొక్క ప్రణాళికలను బయలుపరుస్తాడు అని. అన్యుడైనటువంటి మాంత్రికులను పెట్టుకున్నటువంటి వ్యక్తి, జ్యోతిష్కులను పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క శకునగాండను పెట్టుకున్నటువంటి ఈ రాజు గారడి విద్య కలగవారిని వారి జ్ఞానము ఆధారము చేసుకొని పరిపాలన చేస్తున్న ఈ రాజుకు దేవుడు అంత్య దినములలో జరగబోవు వాటిని బయలుపరిచినాడు. ఆ విషయాన్ని దానియేలు వెళ్ళి రాజుకు తెలియపరిచాడు. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా
ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసిన రాజా, ఇంత చింతతోటి మీరు పడక మీదకి వెళ్ళి పడుకున్నారు. రాబో దినములలో ఏమి జరుగుతుందా, భవిష్యత్ ఏమవుతుందా అని కలవరపడిపోతు చింతిస్తూ మీరు నిద్రకు వెళ్ళగా, మీరు పడక మీదకు వెళ్ళగా రాజా దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు, మర్మములను బయలుపరిచే దేవుడు, ఆ దేవుడు ఆ కలను మీ మనసులో పుట్టించాడని చెప్తున్నాడు. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచు కలగబోవు దాన్ని తమరికి తెలియజేస్తున్నాం. 30వ వచనంలో ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, తన్ను తాను తగ్గించుకున్నాడు దానియేలు. ఇది చాలా డేంజర్ మూమెంట్, ఇది ప్రమాదకరమైనటువంటి ఘట్టము ఘడియ. ఒక గొప్ప కార్యము జరిగినప్పుడు మనిషి నేను అనేటువంటి తన ఆ పొగడ్తలోకి వెళ్ళిపోయి, నేను చేశాను అనేటువంటి ఆ పొగడ్తలో పడిపోయి, ఆ ప్రశంసలలో పడిపోయి మనిషి తన కొరకు దాచించిన దేవుని విశేషమైనటువంటి కృపను, ఆధిక్యతను, ఆశీర్వాదములను ఇంకా బలమైన కార్యంలో చేయజాలక పడిపోతాడు, తప్పిపోతాడు. అందుకు దానియేలు ఏమంటున్నాడంటే, రాజా నీకు అనిపిస్తుందేమో నాకు విశేషమైన జ్ఞానం ఉందని, ఈ మనుషుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటున్నావు, ఎందుకంటే నీవు జ్ఞాన పరీక్ష పెట్టినప్పుడు నేను హనన్యను, మిషల్యను, అజర్యను, మిషాయలు మీ నలుగురు కూడా అందరికంటే గొప్ప ర్యాంకులతో వచ్చాముంది. రాజుగారు జ్ఞాన పరీక్ష పెట్టారు, మీకు తెలుసా? మొదటి అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు సకల విద్యలలో జ్ఞాన పరీక్ష పెట్టినప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఈ ఎగ్జామ్లో అందరికంటే టాప్ ర్యాంకులు ఎవరికి వచ్చినాయే? ర్యాంక్ నెంబర్ 1లో దానియేలు ఉండగా 2, 3, 4లో హనన్య, మిషాయలు, అజర్యా కనిపిస్తున్నారు. అనగా షద్రక్, మేషక్, అబేద్నెగో కనిపిస్తున్నారు. రాజా నా జ్ఞానము విశేషమైన జ్ఞానము కాదు, మంత్రికుల కంటేను, శకునగాండ కంటేను, వీరందరికంటేను గొప్ప జ్ఞానము గలవాడును నేను కాను అని చెప్తున్నాడు. రాజులకి దాని భావమును తెలియజేయు నిమిత్తమును. ఎవరి కోసం? నీకోసం జరిగింది ఇది. నీకోసం మరొక చిన్న మాటను తెలియపరుస్తాను. ఇక్కడ యాజకులమైనటువంటి మమ్ములను, కాపర్లమైనటువంటి మమ్ములను, దేవుని సేవకులైనటువంటి మమ్ములను దేవుడు ఎందుకు నిలబెడుతున్నాడంటే, మేము ప్రాముఖ్యము కాదు, మాకంటే మీరు ముందు ప్రాముఖ్యమై ఉన్నారు. మేము ప్రాముఖ్యము కాదు, మా ప్రాముఖ్యత వేరున్నది, మా ప్రాధాన్యత వేరున్నది, కానీ అన్నిటికంటే ముఖ్యముగా మీ కొరకై పరలోక రాజ్యపు ద్వారమును చూపించటానికై, మార్గమును చూపించటానికై, ప్రభు వద్దకు నడిపించటానికై, మీకు పరిచారం జరిగించడానికై, మీకు పరిచయం జరిగించడానికై, మీకు సేవ కొనసాగించడానికై, మీకు సత్యవాక్యాలను పంచిపెట్టడానికై, మీ కొరకు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, ఉపవాసము చేయడానికి, మీ యొక్క ఆత్మలను కాపాడటానికి కాపరులుగా మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. మేము ఇంపార్టెంట్ కాదు, చాలాసార్లు మేము మర్చిపోతాం ఈ విషయాన్ని. మేమే ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే పొరపాట్లు పడిపోతూ ఉంటాం. అందుకు రాజుతోటి దానియేలు ఏం చెప్తున్నాడు, రాజా ఇది నీకు తెలియపరచడానికి నాకు విశేషమైన జ్ఞానం ఉందనుకో, నువ్వు అనుకోవాక, నేనందరికంటే గొప్పవాడిని నువ్వు అనుకోవాక, జ్ఞానము గలవాడిని నువ్వు అనుకోవద్దు, నీకు తెలియపరచడానికే రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడిన తప్ప మరొక విశేషమైనటువంటి జ్ఞానము కానీ ఆధిక్యత కానీ నాలో లేదు. 31వ వచనం చూద్దాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడేది కదా, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ మీకు కనబడిన కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఈ ప్రకాశ ఎట్లా ఉన్నదంటే, ఈ ప్రతిమ రాజు కనిపించింది కళ్ళలో, కాకపోతే రాజు మర్చిపోయాడు దాన్ని, ఆ కళ గుర్తులేదు ఆయనకి. అయితే రాజా నీ కళలో ఏమున్నదో తెలుసా, తమరి యొక్క కళ్ళలో ఏం కనిపించిందో నేను చెప్తానంటున్నాడు. తాము చూచుచుండగా బ్రహ్మాండమగు అంటే మనోహరమగు. ఒకసారి ఊహించుకోండి, ఈరోజు నేను న్యూస్ చూస్తున్నప్పుడు మన భారతదేశంలో ఒక విగ్రహం, ఒక ప్రతిమ ఉన్నది. ఆ ప్రతిమ సర్దార్ వల్లభాయ్ పటేల్,
దాదాపు 200 మీటర్లు ఎత్తున్నది. ఇంతకు ముందున్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు, లేకుంటే చైనా వాళ్ళు అన్నటువంటి బుద్ధా స్టాచ్యూ కావచ్చు, వీటికి 200 మించిపోయినటువంటిది. అది ప్రపంచ వింతలలో 8 వింతల్లో ఒక వింతగా చేర్చబడింది. రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ప్రతిమ బ్రహ్మాండమైనది. మరొక ప్రతిమ రాబోతున్నది, ఆ ప్రతిమ ఇంకా బ్రహ్మాండమైనది. ఒకవేళ మీరు చూసినట్లయితే ప్రగతి విషయంలో కావచ్చు, లేకుంటే ఏ విషయంలో మీరు చూసినట్లయితే ఎక్కడ ఏమి కనబడటం లేదు. కట్టవలసిన అందక స్కూళ్ళు కట్టబడ్డాయి, కాలేజీలు ఎన్ని కట్టాలో కట్టేశారు, యూనివర్సిటీలు ఎన్ని కట్టాలో కట్టేశారు, కావలసినన్ని ఎయిర్పోర్ట్లన్నీ, బ్యాంకులన్నీ చిన్న చిన్నగా తరిగిపోయి పెద్ద బ్యాంకు దాన్ని మింగేస్తుంటే, మార్కెట్లన్నీ కూడా మింగబడిపోయి పెద్ద పెద్ద మార్కెట్లో, అమెజాన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఇవన్నీ కూడా ఈవెన్ హాస్పిటల్స్ కూడా చిన్న చిన్న క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఇవన్నీ కూడా మూతబడిపోయి మెగా హాస్పిటల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే, సమస్తము కూడా పవర్లెస్, సమస్తం కూడా ఏమంటారు, పైలట్లెస్ వాహనాలు వస్తున్నాయి, మనుషులు లేనటువంటి వస్తున్నాయి. ఈవెన్ డోర్ డెలివరీస్ కూడా రేపు నుంచి మీకు కలగబోయేటువంటి డోర్ డెలివరీస్ కూడా ఒకప్పుడు మనుషులు తీసుకొని రారు, ఏవో మీకు మనుషులు లేనటువంటి మీ దగ్గరికి వస్తాయి, అన్నీ కూడా యంత్రాలు నడిపిస్తూ ఉంటాయి. ఇక ఏమి కట్టడానికి ఉన్నది, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి లేదు, యూనివర్సిటీ కట్టాల్సిన అవసరం లేదు, డ్యామ్స్ కట్టాల్సిన కట్టేశాము, ఎయిర్పోర్ట్లు కట్టాల్సిన కట్టేశాము, వేయాల్సిన రోడ్లు వేసేసాము, వేయాల్సిన రైల్వే ట్రాక్లు వేసేసాము, ఏం పనున్నది ఇంకా మన దగ్గర, ఏం పని ఉన్నది, ఇంకా ఏమి త్రవ్వాలి మనం, ఇంకా అగాధంలోకి వెళ్దామా, పాతాలములకు వెళ్దామా, ఆకాశాలు ఇంకా ఎక్కడి వరకు వెళ్ళాలి, వెళ్తున్నాడు చంద్రుడు, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుండడు మానవుడు, ఆ యొక్క ఆ టికెట్ను కూడా బుక్ చేసుకున్నాడు. మీకు చిన్న హాస్యమైన మాట నేను తెలియపరుస్తాను, మార్స్ అనేటువంటి గ్రహం మీదకి వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్స్ అనేటువంటి గ్రహం మీద వెళ్ళడానికి మరి కొన్ని సంవత్సరాల్లో, ఒక దశాబ్దంలో ఇది పూర్తి కాబోతుంది. అయితే నా దగ్గరికి ఒక లింక్ వచ్చింది, నువ్వు కూడా వెళ్తావు అంటే నేను కూడా రిజిస్టర్ చేసుకున్నాను, నాకు బోర్డింగ్ పాస్ దొరికింది మార్స్కి మీద వెళ్ళడానికి. పైన మార్స్ మీద వెళ్ళడానికి నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు, నేను వెళ్ళట్లేదు. దయతోటి గమనించండి, ఇక్కడే ఉన్నాను మీకు సేవ చేయడానికి, ఇక్కడే ఉంటున్నా నేను. మార్స్ మీదకు వెళ్ళటానికి నాకు బోర్డింగ్ పాస్ వచ్చేసింది, మార్స్ మీదకు వెళ్ళటానికి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, నేను రోజు లైవ్ ప్రోగ్రామ్ దాన్ని చూస్తున్నాను, మార్స్ మీద ఏం జరుగుతున్నది, మూన్ మీద ఏమి జరుగుతున్నది, మనిషిని ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాడు, భూమి మీద చేయవలసిన పనులన్నీ చేసేయగా మనిషికి ఏమి కనబడకపోతే, మనిషి పిచ్చి పట్టిన వాడై ఆయన మేధస్సు పని చేయక ఏం చేస్తున్నాడంటే, లేనిపోయిన కలహముల్లోకి, కొట్లాట్లోకి, హింసల్లోకి వెళ్ళిపోయి వాద వివాదంలోకి దిగిపోతున్నాడు. ఎందుకు, చేయడానికి పనులు లేవు, చేయటానికి పనులు లేవు. ఈరోజు ఎవరైనా ఎలక్షన్లో వచ్చి మీకు ఫలానా చేస్తాం మేము చెప్పడానికి, వారికి చెప్పడానికి ఆలోచిస్తున్నారు, ఏమి చెప్పాలా. ఒకప్పుడు రోడ్డు చెప్పాము, ఒకప్పుడు స్ట్రీట్ లైట్లు చెప్పాము, ఒకప్పుడు నీళ్ళ కనెక్షన్ చెప్పాము, ఒకటి గ్యాస్ కనెక్షన్ చెప్పావు, ఈ చెప్పాము అవి చెప్పాము, ఇప్పుడు ఏమని చెప్పడానికి ఏమి లేవు. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు విగ్రహాలు కట్టుకుందాం పదండి, విగ్రహాలు కట్టుకుందాం పదండి, రూపాన్ని కట్టుకుందాం. నువ్వు ఈ విగ్రహాన్ని కట్టిస్తావా, నేను పదవిలోకి వచ్చినట్లయితే దీనికంటే పెద్ద విగ్రహాన్ని కట్టిస్తాను. విగ్రహాలు కట్టుకుంటున్నారు ఎందుకు, రాజా నీవు చూచుచుండగా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనపడిను కదా, ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును, భయంకరమైన రూపమును గమనించాలి. విగ్రహమే కదా, మోగదే కదా అనుకొని క్రొత్త నిబంధన క్రైస్తవుడు అయినటువంటి నీ వెళ్ళి ఏదన్నా విగ్రహాన్ని ఏమన్నా చేసినట్లయితే, ఆ మరుక్షణమే 100 మంది నీ మీద ఉంటారు, ఆ మరుక్షణమే కారాగారంలో నువ్వు ఉంటావు, లేదా ఆ మరుక్షణమే 100 మంది చేతులను హతమైపోతావు. మోగ విగ్రహమే కదా అని చెప్పేసి దానికి జోలికి వెళ్ళిపోయి విర్రవీగిపోయి నువ్వు ఇష్టపడే పనులు చేయవాక. అది ఎటువంటిదట, బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిన కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును కలిగినది. గమనించని మాట, దీని ప్రకాశము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు మనం ఇదే వింటామో, రాజు నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్ని పెట్టేశాడు, బంగారు విగ్రహాన్ని పెట్టేశాడు, ఆరాధించమన్నాడు, పిల్లగ్రహం పూజిన తర్వాత అందరూ కూడా ఆరాధించారు. ఇక్కడి వరకు చూస్తున్నావా, దీని ప్రకాశమును చూస్తూ ఉండగా, దీని ప్రకాశమును చూస్తూ ఉండగా ఎందుకు ఈ మాట వస్తుందంటే, ఒకనొక దినమున్న ఈ విగ్రహము దేవుని యొక్క స్థానములకు వెళ్ళిపోతుంది. రాజుకు నబుకద్నెజరు చూసినటువంటి ఆ విగ్రహము దేవుణ్ణి దించివేసి అధికార శాసనం వెళ్ళింది. మరలా విషయాలు రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం, మిగతా విషయాలు రేపు చెప్తాను నేను. అధికార శాసనం బయటకు వచ్చింది, ఎవరైతే ఈ విగ్రహాన్ని మొక్కి ఈ విగ్రహమే నా దేవుడు, ఈ ప్రతిమ నా దేవుడు అని చెప్పినట్లయితే మీరు బ్రతికిపోతారు అంటే దేవుడు పక్కకు పెట్టేశారు. అప్పుడు హనన్యా, మిషల్, అజరియా, బెల్షాజర్ అనబడి, దానియాలు అనబడి 4 కలిసి
వారి వారి గృహములోకి వెళ్ళి వారి వారి గదుల్లోకి వెళ్ళి వారి యెరూషలేము తట్టు చూచి వారి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. నువ్వు చంపినా పర్వాలేదు, నువ్వు అగ్ని గుండములు వేసినా పర్వాలేదు, కానీ నా దేవుణ్ణి నేను మార్చుకోలేనా? ఈరోజు వీధి వీధులకు వెళ్ళినట్లయితే, గ్రామ గ్రామాలకు వెళ్ళినట్లయితే, పట్టణాలకు వెళ్ళిన ఏ సింహాసనం చూసినా, ఎక్కడ చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఒకటే కనిపిస్తుంది, నీ ధర్మం నా ధర్మం, నీ మతం నా మతం, నీ దైవం నా దైవం. ఇవే కొట్లాటలు. అందుకే వీరందరిని మించిపోయి దాటిపోయి ఒకడు రాబోతున్నాడు. ఆ వచ్చేవాడు ఏమంటాడే, నేనే క్రీస్తు అని చెప్తాడు. క్రీస్తు అని చెప్పగానే ఎందరో మోసపోతూ ఉంటారు. అందుకని ఈ విషయాలు చెప్పిన గత రాత్రిని తెలియవచ్చాను, ప్రతి ప్రవచనము సరైనది కాదు. ఎవరిది ఏమిటో అది పరిశుద్ధ లేఖనంతో సరితూగుతుందో లేదో నీవు పరిశోధించి నువ్వు గ్రహించుకోవాలి. దానిని కాలంలోని సమయంలోని సమస్తాన్ని దేవుడు తన అధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఏర్పరచబడిన అనేకులు మోసపరచబడతారు. నీ మోసపడచబడకూడదు. అందుకే నువ్వు పరిశుద్ధ లేఖనాన్ని, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పూర్తిగా గుర్తెరగాలి. ఆయనతో పాటు కలిసి నువ్వు నడుస్తూ ఉండాలి. అప్పుడు నీవు ఎటువంటి భ్రమలో పడిపోలేవు, ఏ భ్రమలోనూ పడిపోలేవు. ఎవరు నిన్ను మోసం చేయలేరు. ఆ మోసపుచ్చేవాడు నీ దగ్గరికి రాడు, నేను వచ్చి మోసం చేయడు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండవు. అందుకని లేఖనాలు దేవుణ్ణితో మాట్లాడుచూ ఉండగా దాని ప్రకాశమును చూపించినప్పుడు దాని రూపము ఎంత ప్రకాశ భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం మయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని ముఖాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిదినయుండెను, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుపును ముట్టి. ఇవన్నీ మిగతా విషయాన్ని తెలియపరుస్తాను. రాత్రి చెప్పే విషయం ఏమిటంటే, రహస్యములను బయలుపరిచినటువంటి దేవుడు నీతో పాటు నాతో పాటు ఉన్నాడు. అంధకారములో సమస్తమును చూడగలిగినటువంటి దేవుడు నీతో పాటు నాతో పాటు ఉన్నాడు. జలమైపోయినటువంటి దానిని సృష్టిగా మార్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో పాటు ఉన్నాడు. మానవుడు పడిపోయి లేవినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని కాపాడటానికే, మనల్ని పరలోకాన్ని చేర్చడానికే, మన కొరకై రక్షకునిగా దిగివచ్చినటువంటి ఆ క్రీస్తు మనతో పాటు ఉన్నాడు. మనతోటి పాటు ఉండి మనల్ని నడిపించడానికి మన దేహంలోని ఆలయముగా మార్చుకొని ఈ ఆలయంలో నివసిస్తానని చెప్పి చిరకాలం ఇక్కడే ఉంటానని నిర్ణయం తీసుకొని పరలోకము నుండి దిగివచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు. కాబట్టి మనం భయపడక, చింతించక, దిగులు చెందక, దేని విషయమై మనం కలవరపడక, మన సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మన దృష్టిని పెట్టుకొని, విశ్వాసమును మనం స్థిరపరచుకొని, బలపరుచుకొని, మనం నిలబడుతూ మన గురి వద్దకు మన ముందుకు కొనసాగుదాం. పరలోకమే నా ధ్యేయము, పరలోకమే నా గమ్యం, పరలోకమే నా లక్ష్యము. ఈ లోకంలో ఏది నన్ను కూడా దేవుని యొక్క ప్రేమ నుండి పరలోకానికి దూరం చేయలేదు అనేటువంటి ఒక తీర్మానం తీసుకొని ముందుకు నడుద్దాము. దేవుని యొక్క రాకడ, క్రీస్తు యొక్క రాకడ మధ్య ఆకాశం అతి త్వరలో సంభవించినది. ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో, ఎవరైతే సిద్ధపరచబడి ఉన్నారో వారిని తోడుకొని పోటకై దేవుడు వారికి తన యొక్క దూతలను పంపించడానికి సిద్ధమగున్నాడు. కాబట్టి మనం మనం సిద్ధపరచుకుందాం. కలవరపడవద్దు, జడియవద్దు, భయపడవద్దు. దేవుని యొక్క రాకడ కొరకు మనం మనం సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పరలోకపు తండ్రి, మరొకసారి మీ వందనాలు సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి మీ దివ్యమైనటువంటి సన్నిధిలో మేమందరూ కలిసి ప్రార్థించుటకు, స్తుతించుటకు, కనపరచుటకు, ఆరాధించుటకు, వాక్యములను తండ్రి ధ్యానం చేయడం మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీకు మన యొక్క రాకడ ఆశమతే మరొకసారి మీకు రేపు రాత్రి కలిసి మీ ఘనమైన సన్నిధిలో ఆరాధించి మీ మానవుని మహిమపరిచేటువంటి గొప్ప ధాన్యత మాకు తెలియజేయండి. అప్పుడు వరకు మమ్మల్ని సజీవ లెక్కలోనూ, క్షేమంతోనూ, ఆరోగ్యంతో నిలుపుమని అడుగుతాం. ఒకవేళ ఈ రీతిగా మేము కలుసుకొని మీకు మా యొక్క రాకడ మధ్య కాశంలో సంభవించినట్లయితే పరలోక రాజ్యంలో ప్రభావం మీద మమ్మల్ని సమకూర్చుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.